అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని అక్రమ సంబంధం కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఓ నేరంలో దోషిగా తేలిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డుకెక్కారు. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ట్రంప్ దోషిగా తేలడం సంచలనమైంది. హష్ మనీ కేసులో ట్రంప్పై వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనని కోర్టు స్పష్టం చేసింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు. తనతో చాలాసార్లు ట్రంప్ శృంగారంలో పాల్గొన్నారని చెప్పారు. రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా అక్రమ సంబంధం గురించి మాట్లాడకుండా ఉండేందుకు డబ్బులిచ్చినట్టు ఆరోపించారు. చాలా రోజులుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. చివరకు న్యూయార్క్ కోర్టు ట్రంప్ను దోషిగా వెల్లడించింది. దాదాపు 34 ఆరోపణలు రాగా అవన్నీ నిజమేనని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే ఓ పవర్ఫుల్ లీడర్గా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తి ఓ కేసులో ఇలా దోషిగా తేలడం అంతర్జాతీయంగా సంచలనమవుతోంది. హష్ మనీ కేసు విషయానికొస్తే, తొలిసారిగా స్టార్మీ ట్రంప్లు 2006 నెవాడా గోల్ఫ్ కోర్సులో కలుసుకున్నారు. ఆ సమయంలో డొనాల్డ్ స్టార్మీ డేనియల్స్ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అప్పటికి డేనియల్స్ వయసు 27, ట్రంప్కి 60 సంవత్సరాలు. డేనియల్స్ ను కలవడానికి 4 నెలల ముందు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా కొడుకు బ్యారన్ కు జన్మనిచ్చారు. ట్రంప్ బాడీగార్డ్స్ లో ఒకరు గోల్ఫ్ కోర్సులోని అతని పెంట్ హౌజ్ ని సందర్శించమని తనను కోరినట్టు స్టార్మీ పేర్కొన్నారు. ట్రంప్ తో కలయిక గురించి స్వీయ పుస్తకం ఫుల్ డిస్క్లోజర్ లో రాసుకొచ్చారు. అంతేకాదు, ట్రంప్ బాడీ లాంగ్వేజ్ గురించి ఒక అసహ్యమైన వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత 2016 ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు డేనియల్స్ తో ఇబ్బందులు తప్పవని భావించిన ట్రంప్ తన వ్యక్తిగత న్యాయవాది కోహిన్ కు బాధ్యతలు అప్పగించారు. అప్పుడు కోహిన్ డేనియల్స్ కు డబ్బిచ్చి వ్యవహారాన్ని బయటకు రాకుండా సెటిల్ చేశారు. అయితే ట్రంప్ ఎవరినైతే నమ్మకస్తుడిగా అనుకున్నారో ఆ వ్యక్తే రివర్స్ అయ్యాడు. స్టార్మీ డేనియల్స్ డొనాల్డ్ ట్రంప్ అనైతిక ఒప్పందంపై 2018 ఆమె కోర్టుకు వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2018 లాస్ వేగాస్ పార్కింగ్ ప్రాంతంలో తన పాపతో ఉన్నప్పుడు ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి ట్రంప్ గురించి మర్చిపోమని బెదిరించడంతో ఆమె కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్కు వ్యతిరేకంగా మారిన మైఖేల్ కోహిన్ 2006 నాటి ఆ సంబంధం గురించి బయటపెట్టకుండా ఉండేందుకు డేనియల్స్ కు $130,000 ఇచ్చినట్టు అంగీకరించారు. అయితే ట్రంప్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలో నిజం లేదంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో సంబంధం బయటపడకుండా డబ్బులు ఇవ్వలేదని వాదిస్తూనే ఉన్నారు. ఇదంతా బైడెన్ సర్కారు తనపై చేస్తున్న కుట్రయని విమర్శలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నాలే చేశారు. న్యూయార్క్ కోర్టు తాజా తీర్పు తర్వాత కూడా ట్రంప్ ఆ కామెంట్లే చేశారు. తాను అమాయకుండని, ఏదేమైనా అసలైన తీర్పు ఓటర్లే ఇస్తారని స్పష్టం చేశారు. It's a rigged trial, a disgrace. They wouldn't give us a venue change. We were at 5% or 6% in this district, in this area. This was a rigged, disgraceful trial. But the real verdict is going to be November 5th by the people. And they know what happened here, and everybody knows what happened here. హష్ మనీ కేసులో అసలైన తీర్పు 5 నవంబర్ ప్రజలే ఇస్తారనేది ట్రంప్ మాట. కానీ బైడెన్ టీమ్ వర్షన్ మరోలా ఉంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ప్రకటించింది. తమ దేశ ప్రజాస్వామ్యానికి ఎన్నడూ లేనంతగా ట్రంప్ ముప్పు ఉందని ఆరోపించింది. ఈ కౌంటర్ వార్ను పక్కన పెడితే హష్ మనీ కేసులో దోషిగా తేలడంతో ట్రంప్ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్నే అందరిలోనూ తలెత్తుతోంది. అయితే దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. జూలై 11 ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. బిజినెస్ రికార్డులు తారుమారు చేయడం అనేది న్యూయార్క్ లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్టంగా 4 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండగా దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తిదే. ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని అక్కడి న్యాయ నిపుణులు అంటున్నారు. అధ్యక్ష ఎన్నికల వేళ వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ జైలు శిక్ష కాకపోతే జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పుపై ట్రంప్ పైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అందుకోసం ట్రంప్ లీగల్ టీం ఇప్పటికే పనులు ప్రారంభించింది. మరోవైపు తాజా కోర్టు తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వంపైన ఎలాంటి ప్రభావం ఉండదని న్యాయ నిపుణులు చెప్పారు. నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనమీ లేదని వెల్లడించారు. 1920 ఓ సోషలిస్ట్ నేత జైలులో ఉండే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేస్తున్నారు. ప్రచారం యథావిధిగా కొనసాగించొచ్చని వివరించారు. దోషిగా తేలి గృహ నిర్బంధానికి పరిమితమైతే ట్రంప్ వర్చువల్ గా ప్రచారం చేపడతారని ఆయన కోడలు రిపబ్లికన్ నేషనల్ కమిటీ కో చైర్ లారా ట్రంప్ ఇటీవలే ప్రకటించారు.
ప్రకటించారు. అయితే అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్ నేరుగా ప్రచారంలో పాల్గొనలేకపోతే రిపబ్లికన్లకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. రిపబ్లికన్లు మాత్రం తాజా తీర్పు తమను మరింత ఐక్యం చేస్తుందని చెబుతున్నారు. ట్రంప్కు మద్దతుగా పెద్ద ఎత్తున విరాళాలు వెల్లువెత్తే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ఇదే సమయంలో ఇటీవల ట్రంప్ దోషిగా తేలితే ఏంటనే దానిపై పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి. వాటిలో కేవలం 4% మంది మాత్రమే మద్దతును ఉపసంహరించుకుంటామని తెలిపారు. మరో 16 మంది ఆలోచిస్తామన్నారు. కాబట్టి జూలై 11 వచ్చే తీర్పుపైనే ట్రంప్ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉండబోతున్నట్టు కనిపిస్తోంది.